బిగ్ బాస్ 2 షో ముగిసి విజేతను ప్రకటించాక ఆ షోలోని లోపాలు, అసమంజసమైన వ్యవహారాలపై చర్చ జరుగుతోంది. కౌశల్ ఆర్మీ సోషల్ మీడియాలో దాడి, బెదిరింపులు, ఓట్ల కొనుగోలు వ్యవహారంపై ఇలా అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి. బిగ్ బాస్ ఇంటిలో కంటెస్టెంట్గా 63 రోజుల పాటు ఉన్న మానవవాది, నాస్తికవాది బాబు గోగినేని బిగ్ బాస్ను ఇప్పుడు కడిగి పారేస్తున్నారు. బీబీసీ వెబ్సైట్కు ఆయన రాసిన వ్యాసంలో అనేక అంశాలను ప్రస్తావించారు. ఒక దశలో నాని వ్యవహరించిన తీరుతో ఆయనపై విరక్తి కలిగిందని పేర్కొన్నారు. ఆయన్ను బిగ్ బాస్ ఇంటిలో బంధించి ఉంటే ఆ షోను ఇంకా బాగా నిర్వహించి ఉండేవారని గోగినేని అభిప్రాయపడ్డారు. బయట సైబర్ సైన్యాలను మోహరించుకొని వెళ్లారు కొంతమంది ఆటగాళ్లు. వారి సైన్యం పని ఏమిటంటే వేరే ఆటగాళ్లపై నేరపూరిత ఉద్దేశాలతో దారుణంగా దాడి చేయడం, మిగతా ఆటగాళ్లను సమర్థించేవారిని నేరపూరితంగా బెదిరించడం, దీప్తి సునేనా, తేజస్వి లాంటి ఆడవారిని దుర్మార్గంగా దూషించడం, ఎవరినీ వదర్లేదు ఈ మోకలు. మిగతా వారు కూడా ఒక ప్రొఫెషనల్ మార్కెటింగ్ ఏర్పాట్లు చేసుకుని వెళ్లారని తెలుస్తోంది. ఒక సైబర్ సైన్యం దాడి తట్టుకోలేక పోలీస్ ఫిర్యాదులో బయటపడ్డది ఆ ప్రొఫెషనల్ మార్కెటింగ్ సంస్థ. ఇవన్నీ కట్టడి చేసే బాధ్యత నిర్వాహకులదే కదా, ఇలా చేయించిన ఆటగాళ్లను బయటకు పంపించాల్సిన బాధ్యత కూడా నిర్వాహకులది కాదా అని ప్రశ్నించారు గోగినేని. ఇంట్లో సభ్యులను ఒత్తిడికి లోన్ చేస్తే, వారి ప్రవర్తన కెమెరాల్లో బంధిస్తే అది ఒక వినోద కార్యక్రమం అవుతుంది అందరూ అనుకున్నారు. 90 కెమెరాలను సోషల్ మీడియాను అందుబాటులో ఉంచి ప్రోగ్రామ్ హోస్ట్ను, నిర్వాహకులను ఒత్తిడికి, బెదిరింపులకు, దూషణకు గురి చేస్తే వారి ప్రవర్తన ఎలా ఉంటుంది? వినోదం కాదు, విషాదం వస్తుంది. నాకు తెలిసి నానిగారిని ఒత్తిడికి లోను చేయకపోతే ఆయన ఆట ఇంకో విధంగా గొప్పగా ఉండేది. నిర్వాహకులేమో బిత్తరపోయి చూస్తున్నారు. అసలు వీరిని కూడా ఇంటిలో బంధించి ఉంచితే ఆట బాగా ఆడేవారేమో. చాలా ఆసక్తికరంగా ఉండాల్సిన ఆటను అందరూ కలిసి ఎలా దిగజార్చే అవకాశం ఇచ్చారో అంటూ బాబు గోగినేని ఆవేదన వ్యక్తం చేశారు. $3,000 కొన్ని 10,000 జీమెయిల్ ఖాతాలను కొనుక్కోవచ్చని, ఆ ఫీజు కడితే ఆ మార్కెటింగ్ సంస్థ వారే ఆ ఈమెయిల్ ఖాతాల నుంచి ఓట్లు వేసి పెడతారని బయటకు వచ్చిన తాజా సమాచారం. ఇది రియాలిటీ షోగా ఉండాల్సింది సైబర్ వార్గా మారిపోయింది. ఈ ఆటలో ఆటగాళ్లు, బిగ్ బాస్ ఇంటి సభ్యులు, ఆటను వీక్షిస్తూ ఓట్లు వేస్తున్నవారు, వీరిలో కొంతమంది ఆటగాళ్లే ఈ ఆటను ఓడించారు. మరి ఈ పరిస్థితిలో ఎవరు గెలిచినట్లు? ఆట నియమాలను, ఆట స్ఫూర్తిని గౌరవించిన వారే నిజంగా గెలిచినట్లు. బాబు గోగినిని బిగ్ బాస్ ఇంట్లో చూసిన మొదటి రోజే అందరూ ఆశ్చర్యపోయారు. ఇటువంటి వ్యక్తి ఈ ఇంటిలో ఎలా ఇమడగలడా అనే అనుమానం కూడా అందరికీ వచ్చింది. బిగ్ బాస్ ఇంట్లో దేన్ని ప్రశ్నించకూడదు. అక్కడ న్యాయం, అన్యాయం, హేతుబద్ధత, సూత్రబద్ధత వంటివి ఏమీ ఉండవు. బిగ్ బాస్ చెప్పిందే సూత్రం, బిగ్ బాస్ ఆడించిందే ఆట. అటువంటి చోట బాబు గోగినేని 63 రోజులు ఉండడం గొప్ప విషయమే. ఆయన బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లబట్టి ఆ షోలోని లోపాలు ఆధారాలతో సహా బయటపడుతున్నాయి. అంతా బాగానే ఉందని బిగ్ బాస్ తన గంభీర స్వరంతో గదమాయించవచ్చు, కానీ వాస్తవాలను కప్పిపుచ్చడం సాధ్యం కాదు. వచ్చే సీజన్ కన్నా ఈ లోపాలను సరిచేసుకుంటే షో ప్రతిష్ట నిలబడుతుంది. లేదంటే బిగ్ బాస్ ఇంట్లో ప్రతి సభ్యుడికి ఓ సైన్యం ఉంటుంది ట్విట్టర్లో. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.